టైగర్ త్రీ మూవీ ట్రయలర్ అయితే వచ్చిందనమాట సినిమా దివాళీ రోజు రిలీజ్ అయిపోతుంది అనేటటువంటి అర్థం ఆ బొక్కలే బాలీవుడ్ మూవీ గురించి మాకింది అసలు దాంట్లో అంత వెయిట్ చేయాల్సిన అవసరమే ఉంది అది హిందీ మూవీ కదా అని చెప్పి మన తెలుగు యువత చాలా మంది ఆ సినిమాని పట్టించుకోవట్లే కానీ ఇది కూడా ఒక సినిమాటిక్ యూనివర్స్ అనమాట ఎసరాజ్ ఫిలిమ్స్ మీకు ఐడియా ఉండే ఉంటది అనమాట అప్పుడు దాకా నిద్రపోతున్నటువంటి బాలీవుడ్ ని పడిపోతున్నటువంటి బాలీవుడ్ ని పఠాన్ అనేటటువంటి సినిమా ఇచ్చే వెయ్యి కోట్ల క్లబ్ లో చేర్చిన మన షారుఖ్ భాయ్ షారుఖ్ భాయ్ గొప్పతనం ఎంత ఉందో అది పఠాన్ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ కూడా ఉంది మీరు ఆ సినిమాలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటర్వెల్ తర్వాత మన సల్మాన్ ఖాన్ ఇంటర్ ఉంటది ట్రైన్ ఫైట్ అయితే వేరే లెవెల్ ఉంటది షారుఖ్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ కలిసి ఒక విధమైనటువంటి ఫైట్ అయితే చేస్తారనమాట ఫైట్ అయిపోయిన తర్వాత మన సల్మాన్ ఖాన్ ఏమంటాడు అంటే నేను కూడా ఒక ఆపరేషన్ లో పాల్గొనబోతున్నాను నాకు సహాయం అవసరమైతే ఆ టైంలో నీకు కాల్ చేస్తా నువ్వు తప్పకుండా రావాలని చెప్పి షారుక్ భాయ్ చెప్తున్నాను అనమాట తప్పకుండా మీరే జాన్ అని చెప్పి వాళ్ళిద్దరు అక్కడ నుండి విడిపోతారు సో తనకు వచ్చినటువంటి ఆపదేంటి ఆ ఆపదే మన షారుఖ్ బాయ్ ఎలా క్లియర్ చేస్తాడు అనేటటువంటి దానికోసం మనం అందరం పటా సినిమా దగ్గర నుండి వెయిట్ చేస్తున్నాం కదా సో ఇప్పుడైతే దానికి సమాధానం వచ్చేసింది అదే టైగర్ త్రీ అనమాట టైగర్ త్రీ లో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ట్రయలర్ చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇతనికి వైఫ్ ఉంది లైక్ ఒక కూడుకున్న వాళ్ళందరినీ కూడా దేశ ద్రోహులుగా ముద్ర వేసి ప్రపంచం నుండి గెంటేసే పాకిస్తాన్ లో పడేయాలి అనేటటువంటిది అయితే చేయడం జరిగింది లైక్ మన సల్మాన్ ఖాన్ అయితే మోసపోయింది అనమాట మోసపోయిన తర్వాత తన లైఫ్ లో జరిగినటువంటి స్ట్రాటజీస్ ఏంటి అనేటటువంటిది తను ఒక ఆర్మీతో యుద్ధం చేస్తున్నాడు ఇండియన్ ఏజెంట్లతో యుద్ధం చేస్తాడు పాకిస్తాన్ ఆర్మీతో యుద్ధం చేస్తున్నాడు పాకిస్తాన్ టెరరిస్టులతో యుద్ధం చేస్తున్నాడు ఈ విధంగా రకరకాల యుద్ధాలన్నీ కూడా తను ఎదుర్కొంటాడు చివరాకర భావి పాకిస్తాన్ వాళ్ళకే దొరికిండు దొరికిన తర్వాత అతను అక్కడ చనిపోయాడ లేదా నాకు తెలిసి ఈజీ దగ్గర మన షారుఖ్ భాయ్ ఎంట్రీ అయితే పెట్టేటటువంటి అవకాశం ఉంది లైక్ టైగర్ మరియు పఠాన్ అయితే ఈ మూవీలో కలబోతున్నారు అనేటటువంటిది హండ్రెడ్ పర్సెంట్ మీరు డిక్లేర్ అయిపోండి ఇప్పుడు లియో సినిమా ఉంది లియో సినిమాలో ఉందా లేదా సూర్య ఒత్డ రాడా కమల్ హాసన్ ఒత్డ రాడా అనేటటువంటి వంద డౌట్ మన మైండ్ ఉన్నాయి కానీ ఇందులో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు టైగర్ త్రీలో లో హండ్రెడ్ పర్సెంట్ షారుఖ్ ఖాన్ ఎంట్రీ అయితే ఉంటది ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ కలిసి మళ్ళీ ఫైట్ చేయబోతున్నారు ఈ టైగర్ త్రీలో ఈ టైగర్ త్రీకి బజ్జు లేకపోవచ్చు కానీ రిలీజ్ అయిన తర్వాత గుర్తు పెట్టుకోండి ఇది కూడా వెయ్యి కోట్లో వేటేటటువంటి అవకాశం ఉందని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ భావించవచ్చు అనమాట ఇక వెయిట్ వేచే చూడాలి మనం సినిమాటిక్ యూనివర్స్ ని మన లోకీ గారు స్టార్ట్ చేశారు ఈ యొక్క బాలీవుడ్ అనేది కొనసాగిస్తుంది కానీ వీళ్ళైతే శరవేగంగా సినిమాని అయితే కంప్లీట్ చేస్తున్నారు కానీ ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలంటే అవసరం ఉంది భయ యాక్షన్ సీన్స్ అయితే ఇంకో లెవెల్ అనిపిస్తుంది ఒక్కొక్క యాక్షన్ సీన్స్ అయి ఉండొచ్చు ఆ డబ్బింగ్ అయి ఉండొచ్చు అన్ని కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్టు దింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి విషయం కూడా క్లారిటీగా అర్థమవుతుంది ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఆ యాక్షన్ సీన్ లో అయితే దుబ్బలు అయిపోయి దీనికోసం చెప్పి హాంకాంగ్ నుండి అమెరికా నుండి స్పెషల్ ఫోర్స్ తీసుకొచ్చి స్పెషల్ టీమ్ తీసుకొచ్చి యాక్షన్ సీన్స్ డిజైన్ చేయడం జరిగింది అని చెప్పి ఆల్రెడీ మూవీ టీమ్ చాలా ఇంటర్వ్యూలు అయితే తెలియజేసింది ఫ్రెండ్స్ అండ్ ఆ టోల్ ఫైట్ ఏదైతే ఉందో ఇంకో లెవెల్ హీరోయిన్ మరియు ఇంకొకరు కలిసి తో ఫైట్ చేసుకుంటారు అనమాట ఈ ఫైట్ కూడా ఈ సినిమాకి బాగా అట్రాక్ట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు మరి మన సల్మాన్ ఖాన్ తన ఫ్యామిలీని రక్షించుకుండా లేదా టైగర్ త్రీగా ఎలా మారిండు టైగర్ వన్ ను టూ చూడకపోయినా పర్లేదు ఇది కూడా ఒక కొత్త కాన్సెప్ట్ తో మనం ముందుకు తీసుకొస్తున్నారు అనేటువంటిది అర్థం కొత్త అనమాట ఆ తర్వాత తో కూడా ఒక సినిమా ఉంటుంది ప్రభాస్ ని మరియు సల్మాన్ ఖాన్ని షారుఖ్ ఖాన్ ని కలిపి ఒక సినిమా దింపుతూ అని చెప్పి వీళ్ళైతే అఫీషియల్ గా తెలియజేశారు ఇక వెయిటింగ్ ఈ సినిమా కోసం మనకైతే ఈ ఫుల్ సినిమాలు ఉన్నాయి అబ్బాయి అండ్ నెక్స్ట్ సైందా మూవీ టీజర్ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం బై బై మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి వీర షేర్ చేయండి వందే జై హింద్ ఉంట